కరోనా వేరియంట్లలో కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. సెకండ్ వేవ్ ఎక్కువ ఇబ్బందికి గురి చేయడానికి కారణం ఈ డెల్టా వేరియంట్ అని నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన డెల్టా వేరియంట్ భారతదేశం మీద తన పంజా విసిరింది. యూకేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కంటే ఇది ప్రాణాంతకమని తెలిసింది. అసలు ఈ డెల్టా వేరియంట్ అంటే ఏంటి? దీనికి వ్యాక్సిన్ పనిచేస్తుందా? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ క్రమంగా రూపాంతరం చెందుతూ అందరినీ బెంబేలెత్తిస్తోంది. సార్స్కో 2కు చెందిన B1617.2గా పరిగణిస్తున్న డెల్టా వేరియంట్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రెండో దశలో కరోనా ఉధృతమవడానికి ఈ రకం వైరస్ ముఖ్య కారణంగా పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం డెల్టా వేరియంట్ ను ప్రమాదకరమైన వైరస్ గా వర్గీకరించింది. గతేడాది బ్రిటన్లో వెలుగు చూసిన ఆల్ఫా వేరియంట్ కన్నా ఇది మరింత ప్రమాదకరమైందిగా పేర్కొంది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ను ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ గా చెప్పవచ్చు, ఎందుకంటే ఇది ఇప్పటి వరకు 3 రకాలుగా రూపాంతరం చెందింది. ప్రధాన B1 వేరియంట్ తో పోలిస్తే ఈ వేరియంట్ లో 12 మ్యూటేషన్లు ఉన్నాయని వైరాలజిస్టులు అంటున్నారు. K417N మ్యూటేషన్ పొందడం ద్వారా దీన్ని 2 రకాలుగా వర్గీకరించారు. వాటిలో ఒకటి డెల్టా వేరియంట్. WHO రిపోర్ట్ ప్రకారం డెల్టా వేరియంట్ ఇప్పటి వరకు కనీసం 74 దేశాలలో బయటపడింది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనేక రెస్పిరేటరీ వైరసెస్ లాగా సార్స్ కోవిడ్ 2 కూడా అనేక రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. ఈ రూపాంతరాలని మనం మ్యూటేషన్స్ అంటుంటాం. దాని ఉనికిని అది కాపాడుకోవడానికి మారినటువంటి కాలం కానీ, మారినటువంటి ప్రజల యొక్క శారీరక పరిస్థితిని బట్టి కానీ, ప్రతి వైరస్ కూడా తనని తను కాపాడుకోవడానికి కొన్ని మ్యూటేషన్స్ చెందుతూ ఉంటుంది. అయితే వీటిలో ఏ మ్యూటేషన్ వలన ఎక్కువ రోగకారకత్వం కానీ, లేదా టెస్ట్లో కనపడకపోవటం కానీ, లేదా ఇస్తున్నటువంటి వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తగ్గటం కానీ, ఒక మందు పనిచేయకపోవడం కానీ జరిగినప్పుడు దీన్ని మనం వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా దీన్ని మనం లేబుల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెగ్యులర్గా చేపడుతుంటుంది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా అనేక వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్స్ని లేదా రూపాంతరం చెందినటువంటి కోవిడ్ వైరస్లని ఇప్పటిదాకా లేబుల్ చేయడం జరిగింది. వీటిల్లో ఆల్ఫా వేరియంట్, డెల్టా వేరియంట్, గామా వేరియంట్, బీటా వేరియంట్, ఎప్సిలాన్ వేరియంట్ ఇలా ముఖ్యంగా చెప్పుకోగలిగింది. భారతదేశంలో మొట్టమొదట కనుక్కున్న దాన్ని మనం డెల్టా వేరియంట్గా మనం దీన్ని వ్యవహరిస్తున్నాం. ఈ డెల్టా వేరియంట్కు ఉన్న ఇంకొక పేరు B1.61.2 వేరియంట్గా మనం దీన్ని నామకరణం చేయడం జరిగింది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ సోకిన వారిలో వినికిడి సమస్య, కడుపులో గ్యాస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆల్ఫాతో పాటు బీటా, గామా వేరియంట్ వైరస్లు సోకిన వారిలో ఇలాంటి లక్షణాలు చాలా స్వల్పంగా కనిపించినట్లు పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. ఈ రకం వైరస్ కారణంగా మునుపటి కన్నా ఎక్కువ మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆల్ఫా వేరియంట్ కన్నా డెల్టా వేరియంట్ 50% ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. భారత్లో కోవిడ్ 2వ దశ ఉధృతికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ అంశంపై శాస్త్రీయంగా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. డెల్టా వేరియంట్ E484Q మరియు L452R అనే 2 ఉత్పరివర్తనాల నుంచి జన్యు సంకేతాన్ని కలిగి ఉన్నందున మానవ రోగనిరోధక వ్యవస్థలోకి ప్రవేశించడం మరియు అవయవాలపై దాడి చేయడం చాలా సులభం. అదనంగా క్రొత్త వైవిధ్యాలు స్ప్రైక్ ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని మార్చేటప్పుడు ఇది మానవ కణాలకు అటాచ్ చేయడంలో మరింత సమర్థవంతంగా ఉంటుంది. డెల్టా వేరియంట్లో కనీసం 4 చోట్ల స్పైక్ ప్రోటీన్లో మార్పులు వచ్చింటే గుర్తించారు. దీని వలన ఈ డెల్టా వేరియంట్కి తొందరగా శరీరంలో వ్యాప్తి చెందేటువంటి గుణము, అంటే ఆ స్పైక్ ప్రోటీన్ ద్వారా AC రిసెప్టార్స్ని ఎక్కువగా అతుక్కొని తొందరగా చేరేటువంటి గుణము, ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి తొందరగా వ్యాపించేటువంటి గుణము, వ్యాధి తీవ్రతని పెంచి దాని ద్వారా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటట్టు చేసేటువంటి గుణము, కొన్ని వ్యాక్సిన్స్ యొక్క ఎఫెక్ట్ని తప్పించుకోగలిగినటువంటి గుణం దీనికి వచ్చాయి. దానివలన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ అత్యధికంగా చర్చిస్తున్నది, భయపడుతున్నది ముఖ్యంగా ఈ డెల్టా వేరియంట్. ఈ డెల్టా వేరియంట్కి ఇంకొంచెం రూపాంతరం చెంది దీన్ని డెల్టా ప్లస్ వేరియంట్గా కూడా గుర్తించడం జరిగింది. డెల్టా ప్లస్ వేరియంట్లో కొత్తగా వాడుతున్నటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్, కరీస్, సివిమాబ్, అంటే కొన్ని స్పెసిఫిక్గా తయారు చేసినటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ యొక్క కాంబినేషన్ మందుని కోవిడ్లో మొదటి వారాలను ఇవ్వడం జరుగుతుంది, కొత్తగా వచ్చినటువంటి మందు. అటువంటి వేరియంట్స్ని, అంటే అటువంటి మందులకి
ఇది పని చేయకుండా చేసే గుణం కలిగిన దాన్ని డెల్టా ప్లస్ వేరియంట్గా నామకరణం చేయడం జరిగింది. అయితే ఈసారి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యాప్తి చెందిన వేరియంట్స్లో మెయిన్గా డెల్టా వేరియంట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ డెల్టా వేరియంట్కి ఒకళ్ళ నుంచి ఒకరికి తొందరగా వ్యాపించే గుణము, ఎక్కువగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఫీచర్స్ అంటే వాంతులు, విరేచనాలు, ఆకలి తగ్గటం ఇటువంటి గుణము, సివియర్ డిసీజ్ని కాజ్ చేసేటువంటి గుణము, కొన్ని మందుల్ని తప్పించుకోగలిగినటువంటి గుణము, మోనోక్లోనల్ యాంటీబాడీస్ లాంటివి తప్పించుకోగలిగినటువంటి గుణము, కన్వాలసెంట్ ప్లాస్మా సీరంని తప్పించుకోగలిగినటువంటి గుణము, వ్యాక్సిన్స్లో కొన్ని వ్యాక్సిన్స్ని సింగిల్ డోస్ని తప్పించుకోగలిగినటువంటి గుణం కూడా దీనికి కలిగి ఉండటం వలన ఇది ప్రపంచం మొత్తం మీద ఎంతో విశిష్టతని, ఇంపార్టెన్స్ని సంతరించుకుంది. కోవిడ్ రోగుల్లో రక్తం గడ్డకడుతున్న లక్షణాలతో ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. డెల్టా వేరియంట్ సోకడంతోనే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పేగులకు రక్త ప్రసరణ చేసే నాడుల్లో ఈ గడ్డలు ఏర్పడడం వల్ల రోగుల్లో కడుపు నొప్పి సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. అయితే దీనిపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి మొదలయ్యాక వైరస్ అనేక జన్యు ఉత్పరివర్తనాలకు గురికాగా ఇప్పటి వరకు అన్ని వేరియంట్లలోకి ఈ డెల్టా వేరియంట్నే అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించారు. కరోనా సెకండ్ వేవ్లో ఇది భారత్లో కూడా గణనీయ ప్రభావం చూపుతోంది. కొద్ది సమయంలోనే ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. కాబట్టి కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించకుండా వ్యాక్సిన్ తీసుకొని తగిన జాగ్రత్తలు పాటిద్దాం.